మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు పూరి ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి 150 గ్రాముల గోధుమ పిండి, 150 గ్రాముల మైదా, వంటకు సరిపడా ఆయిలు, కొద్దిగా చక్కెర, తగినంత సాల్ట్. పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు కొద్దిగా. గిన్నె తీసుకొని గోధుమ పిండి, మైదా, దీనిలో కొద్దిగా కాచిన నూనె, వేసి పిండి అంతా బాగా కలపాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా చక్కెర బాగా కలపాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకొని మూత పెట్టి పెడితే ఒక 10-15 నిమిషాలకి బాగా ఇంకా మెత్తబడి పిండి స్మూత్గా వస్తుంది. అప్పుడు పూరీలు చేసుకుందాం. పూరి పిండి 10 నిమిషాలకు బాగా స్మూత్గా తయారైంది. ఇట్లా రౌండ్గా ఉండలు చేసుకొని కొద్దిగా ఆయిల్ ఉండకి కొంచెం ఆయిల్ పూసుకొని పూరీలు చేసుకోవాలి. పిండి అద్దుకొని చేస్తే ఆ పిండి అంతా ఆయిల్లో నుసిలాగా తయారవుతుందండి, కాబట్టి ఆయిల్ పూసుకుంటూ చేయాలి. బాగా పొంగుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. బాగా పొంగుతున్నాయండి. రెండు వైపులా కాల్చుకొని మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకుంటూ ఉండాలి. ఆ మంట ఎక్కువ ఉన్నా కూడా మాడిపోతాయి. ఇవండి పూరీలు ఎమ్మీగా తయారయ్యాయి. ఈ పూరీ కూరతోటే ఈ పూరీలు చాలా బాగుంటాయండి. ఈ స్టైల్లో చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.